वेलकम टू तेलुगु फोकस टीवी मन की सोनू सूद गुरिंची चाला मंदी देश मत्तं कोड़ा अलगे प्रपंचव्याप्तंगा सोनू सूद गुरिंची तनु चेसेटुवंटि सेवल गुरिंची मनकु तेलुसु अयिते सोनू सूद कोसम ओक अभिमानी चाला साहसमे चेसाडनि चेप्पाली एंदुकंटे వికారాబాద్ నుండి ఒక అభిమాని ముంబై వరకు దాదాపు 700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి సోను సుద్ను కలిచాడు. అయితే ఈ కరోనా సమయంలో దేశంలోనే చాలామంది దేశంలో వలస కూలీలని ఎవరు అటు ప్రభుత్వాలు కావచ్చు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా అనేక మంది ధనికులు ఉన్నారు, అలాగే ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆ కరోనా సమయంలో ఎవరు కూడా వలస కూలీలు కావచ్చు, ఎవరైతే ఇతర ప్రాంతాల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అటువంటి వారినందరూ కూడా తన సొంత నివాసానికి పంపేందుకు సోను సూద్ తన వంతు సాయం చేశాడు. ఎంతోమంది వలస కూలీలను బస్సులు పెట్టి, వెహికల్స్ అన్నీ పెట్టి, ట్రైన్లో ఇలా సొంతంగా వాళ్ళ సొంత ఊర్లకు పంపించే గొప్ప హీరో అయ్యాడు. సినిమాలో విలన్గా చేసినప్పటికీ నిజ జీవితంలో తన పెద్ద హీరోగా అయిపోయాడు. అయితే ప్రపంచం మొత్తం సోను సుద్దుని చాలామంది అభినందిస్తున్నారు. కానీ ఇలాంటి సందర్భంలో ఒక అభిమాని వికారాబాద్ నుండి 700 కిలోమీటర్లు పాదయాత్రలాగా చేసి సోను సుద్ ఫోటోని తీసుకొని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఈ కరోనా సెకండ్ వేవ్ ఉన్న సమయంలో సోను సుద్ కోసం వికారాబాద్ నుండి ముంబై వరకు పయనించి అక్కడ అందరినీ అడుగుతూ సోను సుద్కి ఇంటి వరకు వెళ్ళాడు. అయితే సోను సుద్ స్వయంగా గేటు వద్దకు తానే వచ్చి గేటు తీసి తన అభిమానిని ఇంట్లోకి తీసుకెళ్ళి, ఇటువంటి సాహసం ఎందుకు చేశావు, నేను హైదరాబాద్ వచ్చినప్పుడే నువ్వు కలవచ్చు కదా, కానీ ఇలా ఎందుకు చేశావు అని తన యోగక్షేమాన అడుగు తెలుసుకున్నాడు సోను సుద్. తన విశాలమైన మనసు ఏంటో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఒక్క విషయంలోనే కాదు, కానీ నా అభిమానులు ఎవరైనా సరే ఇలా చేసినట్లయితే తాను ఇది ఒక మంచి పని కాదంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఎవరైనా సరే ఇలాంటి పనులు చేయొద్దంటూ కూడా తను అందరినీ కోరాడు. అంతేకాకుండా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఆపదలు వచ్చినా, ఈ కరోనా మహమ్మారి నుండి ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయడం కోసం ఇప్పటికే తన దగ్గర 400 మంది స్వచ్ఛందంగా ఇటువంటి ఇబ్బందుల్ని నుండి తన వంతు సాయం చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ టీం ద్వారా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరిగినప్పటికీ సోను సుద్ వారికి సహాయం చేసేందుకు ముందుకొస్తున్నాడు. చూడొచ్చు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్న క్షణంలో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ఇబ్బందిని తీర్చే ప్రయత్నం అంటూ సోను సుద్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే సోను సుద్ ఈజ్ ఎ రియల్ హీరో అని చెప్పాలి. ఇటువంటి నటుడికి మనం ఏమి చేసినా తక్కువని చెప్పాలి. కాబట్టి మన వంతు తెలుగు ఫోకస్ టీవీ తరపున సోను సుద్కి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, హ్యాట్స్ ఆఫ్ టు సోను సుద్. సోను సుద్ గురించి, ఇంత గొప్ప వ్యక్తి గురించి, ఇలాంటి వ్యక్తులు ఇంకా మనకు ఎంతోమంది రావాలనేసి, వారి వంతు వారు సహాయం చేయాలనేసి అనేది కూడా మనం కోరుకుందాం. ఇటువంటి రియల్ హీరో గురించి అందరికీ తెలిసే విధంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి గురించి అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా కూడా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని సోను సుద్ చేస్తున్న సేవలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మాత్రం మా తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కేది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కితే మేము చేసే వీడియోలు ప్రతిదీ కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందవచ్చు. కానీ ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సోను సుద్ లాంటివి, సోను సుద్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది కూడా సహాయం చేసేదానికి ముందుకొస్తారా లేదా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తెలుగు ఫోకస్ టీవీ వ్యూవర్స్ అందరికీ నేను అదే కోరుకుంటున్నాను. చూశారు కదండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.